हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स मन की जुन्नु पालु पश्चिम गोदावरी जिला पालकोल्लु नरसापुरम नुंची लक्ष्मी आंटी जुन्नु पालु पंपिंचारु मन की। सो मन सिटीलो जुन्नु पालु दोरकडम अनेदी चाला कष्टमु। ओकवेळ तिनाले अनिपिस्ते कूडा मनम एग्स वेसी प्याकेट पालु तेच्चुकोनि तयारु चेसुकुंटाम। ప్యూర్ జున్ను పాలు అనేది మనకు దొరకదు కాబట్టి ఆంటీ పాప మాకు అక్కడి నుంచి కష్టపడి పంపించారు। సో థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ। ఇకపోతే మనం ప్రొసీజర్ చూసే ముందు ఎవరైనా మన ఛానల్కి మొదటిసారి వస్తే గ్రేసివింగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి। సో ప్రొసీజర్ చూసేద్దామా ఫ్రెండ్స్। ఇదో జున్ను పాలు ఆంటీ డబ్బాలో వేసి పాపం అక్కడి నుంచి పంపించారు పాలకొల్లు నరసాపురం నుంచి। ఇదంతా ఐస్ అయిపోయింది చూడండి, చక్క ప్యూర్ మిల్క్। సో అప్పుడే తీసిన పాలు అనుకుంటా ఆంటీ ఫుల్ గా పంపించారు। సో మన సిటీలో చాలా దొరకదు కాబట్టి వేరే వాళ్ళకి ఫ్రెండ్స్ కు కూడా మేము షేర్ చేశాము, మేము కొంచెమే ఉంచుకున్నాము। సో కాబట్టి మనం ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాము। మీకు ఆల్మోస్ట్ చాలా మందికి జున్ను చేయడం తెలుసు, కానీ నేను ఎలా చేస్తాను అనేది మీకు తెలియదు కదా। సో కాబట్టి ఈ రోజు నేను చేసే జున్నుని మీరు చూడండి, నేను కొన్ని ఈజీ ట్రిక్స్ చెప్తాను, అది ఫాలో అయితే చక్క టేస్టీగా వస్తుంది, జల్దీగా అయిపోతుంది। సో చూసేద్దామా। ఫ్రెండ్స్ అంతా ఐస్ అయిపోయింది కదా, సో అందుకోసమే ఇట్లాగా వస్తుంది మనకి। నేను ముందే తీసి బయట పెట్టుకుంటే చక్కగా పాల్లాగా అయ్యేది కానీ మర్చిపోయినాను। ఫ్రెండ్స్ చూడండి, మనం పాలన్నీ కూడా ఐస్ అంతా కొంచెం కరిగిపోయింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు మనం దీంట్లో వేరే సపరేట్గా కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను జెర్సీ మిల్క్ తెచ్చుకున్నాను। సో మనకి జున్ను పాలు అనేది ప్యూర్ మిల్క్ దొరికితే మనకి కొంచెం పాలైనా చాలా బా చాలా టేస్టీగా ఉంటుంది। సో ఇప్పుడు మనం జెర్సీ పాలు యాడ్ చేసుకుంటున్నాం ఇందులో। సో ఫ్రెండ్స్ మనం ఇది రెండు పాలు కూడా మిక్స్ చేసేసుకున్నాము, జెర్సీ పాలు కొంచెం జున్ను పాలు కొంచెం। ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏందంటే ఇలాచి, ఆలిక్కాయలు అంటారు కదా తెలుగులో, సో ఆలిక్కలు మనకి ఇన్ని కూడా అవసరం, ఒక రెండు మూడు అయితే సరిపోతుంది ఫ్లేవర్ కోసం। సో మిరియాలు, బెల్లం, బెల్లం కూడా ఎక్కువగా వేస్తే స్వీట్ అయిపోతుంది కాబట్టి నేను కొంచెం బెల్లమే తీసుకున్నాను। సో ఇప్పుడు మనం బెల్లాన్ని త్వరగా తరుముకోవాలంటే ఇట్లా ఏదన్నా ఒక కట్టర్ తీసుకోండి, కట్టర్ తీసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది, ఎందుకంటే మనం నైఫ్తో కట్ చేసేస్తే అది త్వరగా కరగదు కాబట్టి। ఇట్లాంటి తీసుకొని మనం ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా వస్తుంది, బెల్లం త్వరగా కరిగిపోతుంది పాలల్లో। సో ఈ ట్రిక్ ఎవరికైనా యూజ్ అవుతుంది, సో కాబట్టి ఈ వీడియో మాత్రం మీరు ఎండ్ వరకు స్కిప్ కాకోకుండా చూడండి, అంత మెత్తగా కట్ అయిపోయింది। సో ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా మనం పాలల్లో మిక్స్ చేసేసుకోవాలి। సో ఈ విధంగా చేసుకున్నట్టయితే మనం కట్టర్లో తీసుకొని చేసుకుంటే చక్కగా త్వరగా కరిగిపోతుంది పాలల్లో బెల్లం, చూడండి ఎంత బాగా మెత్తగా వచ్చిందో। సో ఫ్రెండ్స్ మనం ఇది ప్యాకెట్లోనే ఉంచి దీన్ని మెత్తగా చేసుకుంటే పౌడర్ లాగా బయటికి చిందకుండా ఉంటుంది। సో మిరియాలు, ఇది మనం మిరియాలు కూడా ప్యాకెట్లో ఉంచే పౌడర్ చేసుకుంటున్నాం। సో ఇప్పుడు మనం మిరియాలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాం। సో బెల్లం వేసాం కదా ఫ్రెండ్స్, ఆ బెల్లం ఎంత ఉండల్లాగా లేకోకుండా చక్కగా ఇట్లాగా కరెక్ట్గా అంతా కూడా కలిపేసుకుంటే కంప్లీట్గా మిక్స్ అయిపోతుంది, ఎక్కడ ఒక ఉండ కూడా లేకోకుండా పాలల్లో అంతా మిక్స్ అయిపోతుంది। సో ఫ్రెండ్స్ ఇట్లాంటిది ఏదన్నా ఒక మందపాటి గిన్నె తీసుకోండి, తీసుకొని దాంట్లో కొంచెంగా వాటర్ అనేది పోసుకోవాలి, మళ్ళీ ఫుల్గా పోయకండి, ఫుల్గా పోస్తే వాటర్ ఏమైపోద్ది అంటే జున్నులోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం కొంచెం వాటర్ తీసుకోవాలి కింద। ఇట్లాంటి ఒక అల్యూమినియం ప్లేట్ ఒకటి ఇట్లా పెట్టేసుకోండి దీంట్లో లోపలికి పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జున్ను పాలు కూడా దీని మీద పెట్టేసుకోవాలి। సో ఆ నీళ్ళు అనేది దీని లోపలికి పాలు లోపలికి వెళ్ళిపోకుండా ఒక మూత పెట్టేసి కవర్ చేసేయండి ఇట్లా ఈ విధంగా।
मन की इधे आवर वस्तू उ कदा फ्रेंड्स वाटर बाॉल अवतू उ आवर वस्त आवर वेमेंटे वेड़ी इला पैक लेचिपोतू उ लेचिपोन दींट लाटर अने मन पा मिक्स ऐसे उबी सो इत मन की पैक लगक उ सो गिन्ने लो वाटर तीसुकोनी बरु वेट कनी इदि पेडुतुन्नानु सो इदि पेट्टडं वल्ल एंदंटी ई क्याप अनेदि पैकि लेगकोकुंडा उंटदि सो पैन आविरंता बयटिकि पोकोकुंडा ओक मूत पेट्टि कवर चेसुकोवाली ई विधंगा ఈ మూత పై నుంచి రైట్ రౌండ్ నుంచి ఆవిరి పోకోకుండా ఉండడానికి మనం వెయిట్కి నేను ఈ రాయి పెట్టుకుంటున్నాను మీరు మీ ఇంట్లో ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు సో ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్లి డైరెక్ట్‌గా గ్యాస్ పైన ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి 10 మినిట్స్ లో జున్ను అనేది చక్క చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి మనకి జున్ను అనేది చక్కగా రెడీ అయిపోయింది అబ్బా ఎంత బాగా కనిపిస్తుందో చూడు మిరియాలు ఇలాచి అన్నీ కూడా చక్కగా పైన చక్కగా చాలా అందంగా కనిపిస్తుంది సో మనకి జున్ను అనేది ఏ విధంగా ఉందో టేస్ట్ చేసేద్దాము చూడండి ఎంత బాగుందో సో మనకి నిజంగా పల్లెటూరులో పుట్టడం చాలా అదృష్టం అబ్బా అక్కడ పుట్టిన వాళ్ళైతే అన్నీ కూడా ప్యూర్గా తింటారు కానీ మనం ఏం చేస్తాం సిటీల్లో ఉన్న వాళ్ళం తప్పదు కదా ఉన్న దాటిలతోనే మనం తినాలని కానీ ఈరోజు మన అదృష్టము చక్కగా పల్లెటూరు నుంచి జున్ను పాలు రావడం జున్ను ప్రిపేర్ చేసుకోవడం సో టేస్టీ టేస్టీ ఆమె ఆమె జున్ను అనేది మనకి రెడీ అయిపోయింది సో ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారా ఈ వీడియో మీరు ఎంజాయ్ చేసినట్లయితే నాకు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్